చూసినట్లయితే రాష్ట్రానికి ఒక రాజధాని ఉండేటువంటి నేపథ్యంలో ఇంతకు ముందు ఏమని చెప్పారు, అక్కడ ఇంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారి నాయకుడికి మంచి చేకూర్చాలి అనేటువంటి ఆలోచనతో అమరావతి అని చెప్పారు అని చెప్పి అన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి ఇవాళ మూడు రాజధానుల విషయం ఎందుకు తెర మీద తీసుకొచ్చారో మరి వారు సుస్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేయవలసినటువంటి విషయం. నిజం చెప్పాలంటే చాలా దురదృష్టకరం. ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఇన్ని కేసులు ఉంటాయని చెప్పి నేనైతే భావించలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నన్ని కేసులు ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉండదు. పోనీ అట్లాగని చెప్పి తీర్పులు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా కూడా దాన్ని ఆనర్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవటం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి అనేక సందర్భాల్లో చాలా మంది మాట్లాడటం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కేవలం బాధాకరం కాదు, ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని ఒక రకంగా తగ్గించుకోవడమేనని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అదే తెలుసు, ఈ మధ్య కాలంలోనే వాట్సాప్ లో ఒక చిన్న వీడియో క్లిప్ వచ్చింది. ఇంట్లో భార్యకి కరెంటు పోతుంది, చేతిలోనేమో మిక్సర్ ఉంటుంది, దాంట్లోనేమో పిండో పచ్చడో రుబ్బుకోవడానికి అన్ని దాంట్లో వేసుకుని ఉంటారు. కానీ కరెంటు లేనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కానటువంటి నేపథ్యంలో భర్తను పిలిచి నన్ను స్కూటర్ మీద ఎక్కించుకుని అట్లా ఒక రౌండ్ తిప్పుకుంటామని చెప్తుంది భార్య. భార్యను ఎక్కించుకుని అట్లా తిరిగి వచ్చేటప్పటికి రోడ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆ మిక్సర్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా పిండి రూపంలో తయారై రెడీగా ఉంటాయన్నమాట. అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్స్ ఉన్నాయో మనకి చాలా సుస్పష్టంగా అర్థమయ్యే విధంగా ఇవాళ వాట్సాప్లు కూడా సోషల్ మీడియాలో కూడా ఈ ఇటువంటి విషయాలు సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా పక్షపూరితంగా వెళ్ళేటువంటి ఒక వాతావరణం రాష్ట్రంలో కనబడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. రోడ్ల పరిస్థితి మనం ఇందాకే నేను చెప్పినటువంటి నేపథ్యంలో కొన్ని టెండర్లు పిలిస్తే ఎవరన్నా టెండర్ల కోసం ముందుకు వస్తారంటే అటువంటి పరిస్థితి కూడా మనకు లేదు. రోడ్ల కోసం అని చెప్పి టెండర్లు వేస్తే మూడు సార్లు నాలుగు సార్లు తిరిగి 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 టెండర్ క్వాలిఫై చేసినా కూడా ఇవాళ ఎవరు ఆ టెండర్ పాడుకునేటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు అంత అగమ్యగోచరంగా ఉన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంతకు ముందు పనులు చేసినటువంటి వారికి డబ్బులు ఇవ్వలేదు, బిల్స్ పే చేయలేదు. మరి బిల్స్ పే చేయనటువంటి నేపథ్యంలో ఇవాళ పనులు చేయడానికి ఎవరు కూడా ముందుకు రానటువంటి నేపథ్యం కనుక అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా శోచనీయం. ఎవరు కూడా దీన్ని ఆహ్వానించరు. ప్రజలందరూ కూడా 2019 ఎన్నికల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని ఒక మంచి పాలనని అందిస్తారు అనేటువంటి ఆకాంక్షతోటి మరి ఎంత పెద్దగా ఓట్లు వేసి అనూహ్యంగా 151 సీట్లని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో మంచి పరిపాలన ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు. కానీ దానికి పూర్తి భిన్నంగా ఇవాళ చూసినట్లయితే ఎన్నికల్లో వారు చేసినటువంటి వాగ్దానం 95% మేము నెరవేర్చామని అంటున్నారు. మరి మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఈ మధ్య నిషేధాన్ని నేను తీసుకొస్తానని చెప్పారో మరి దాని గురించి ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడారు. మరి ఒకసారి చూసినట్లయితే మహిళలు కూడా అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీ పసుపు కుంకుమ అని చెప్పి వాళ్ళకి ఇచ్చినా కూడా మహిళలు అప్పట్లో బెంచ్ షాపులు విరివిగా తెచ్చారు అనేటువంటి ఒక భావనతోటి ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏమైనా మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తారు అనేటువంటి నమ్మకంతో వారికి పెద్ద ఎత్తున ఓటు వేసిన విషయం మనందరికీ తెలుసు. మహిళల యొక్క ఆశలు కూడా బొమ్ము చేస్తూ నిషేధాన్ని వదిలేసి మద్యపాన నిషేధం పక్కన పెడితే మద్యం మీద ధర ఏ విధంగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారో మనందరికీ కూడా తెలియనటువంటి విషయం కాదు. కొన్ని మద్యం ధర పెంచుతున్నారని అంటే దాని మీద ఏమన్నా డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయా అంటే మరి ఒక పక్క మోడీ గారేమో పారదర్శకత ఉండాలి, డిజిటల్ పేమెంట్స్ జరగాలి అని చెప్పి వారు నొక్కి పక్కనిస్తూ ఉంటే ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ అనేటువంటి ఒక మోసంలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోవడం అనేది ఇది ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయమే. మరి అందరికీ తెలుసు అవినీతి ఏ స్థాయిలో ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ విషయంలో చూసినా కూడా అవినీతి ఇసుకొచ్చేటప్పటికి సెంట్రలైజ్ చేసేసారు అవినీతిని. ఒకే ఒక కంపెనీకి మొత్తం ఇచ్చేసి వాళ్ళే పాయింట్స్ పెడతారు, అక్కడ నుండి ఇసుక తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ధోరణి ఇవాళ. దానివల్ల కన్స్ట్రక్షన్ రంగం ఇవాళ
కుదేలు పడిపోయినటువంటి నేపథ్యం, ఈ కన్స్ట్రక్షన్ రంగం కుదేలు పడిపోయినటువంటి నేపథ్యంలో లక్షలాది మంది కూలీలు ఇవాళ బజారు పడ్డారనేటువంటి విషయం మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అన్ని కూడా క్షుణ్ణంగా ప్రజల వద్దకి తీసుకుని వెళ్తూ వాళ్ళకి తెలియదని చెప్పి మేము భావించడం లేదు. కానీ దీనికి తోడు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహాయాన్ని రాష్ట్రానికి అందిస్తూ వచ్చిందో అది కూడా ప్రజలకు వివరించి చెప్పాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలంగా మా అందరి మీద ఉన్నది. ఇవాళ చూసినట్లయితే రెవెన్యూ డెఫిసిట్ దగ్గర నుండి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం దగ్గర నుండి ఇవాళ నిజం చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లు వేల కిలోమీటర్లకు సంబంధించినటువంటి రోడ్లు కేవలం కేంద్ర ప్రభుత్వం వనరులతోటే ఇవాళ రోడ్లు ఇక్కడ వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లు ఒక్కటి కూడా మనకి వెతికినా కూడా దొరకనటువంటి పరిస్థితి. కనుక అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తన సంపూర్ణ సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఈ విషయాలు గమనించాలి అనేటువంటి భావంతో పదే పదే ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇన్ని పనులు ఇన్ని మంచి పనులు కేంద్ర ప్రభుత్వం చేసినా మాకు వివరంగా తెలియడం లేదు అని చెప్పి ప్రజల మనసులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి భావంతో ముందుకు వెళ్తున్నాం. మరి సోదరులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయం కూడా మరి ప్రస్తావించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నవంబర్ 1, 1986 ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు ప్రారంభించడం జరిగింది. అంటే హెల్త్ ఎడ్యుకేషన్ అంతా కూడా దాన్ని సమగ్రంగా ఒక గొడుగు కిందకి తీసుకురావాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు హెల్త్ యూనివర్సిటీని స్టార్ట్ చేయడం జరిగింది. రామారావు గారు ఎటువంటి సెల్ఫిష్ యాటిట్యూడ్ లేకుండా స్వలాభాపేక్ష లేకుండా వారు ప్రజా జీవితంలోకి రావడం జరిగింది. వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అది 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, 50 రూపాయలకి హార్స్ పవర్ కావచ్చు, పక్క గృహ నిర్మాణం కావచ్చు, వారు ప్రజలకి సేవ చేయాలి, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి భావనతో వారు రావడం మాత్రమే కాకుండా దాన్ని సంపూర్ణంగా కార్యరూపంలో చూపినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. మరి ఇవాళ వారి హయాంలో ప్రారంభమైనటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు ఎందుకు మార్చవలసి వచ్చిందో మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంది. ఒక పక్క నందమూరి తారక రామారావు గారి మీద నాకు అపారమైనటువంటి గౌరవం ఉన్నది అని చెప్పి వారు స్వయంగా అసెంబ్లీలో చెప్తూ, రెండవ పక్కన ఈ రకంగా పేరు తీసివేయడం అనేది నేను అయితే ఖచ్చితంగా ఇది రామారావు గారికి అవమానంగా నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. వివరించి చెప్పమంటున్నాను చెప్పింది నేను దానికే కదా నేను చెప్తున్నాను. దిస్ ఇస్ మై రిప్లై అని నేను అంటున్నాను. నేను ఆనాడు ప్రశ్నించానంటే ఈనాడు ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించకుండా లేదు కదా. మీరేమో ఓన్లీ వివరణ అడుగుతున్నారు, ఇంత భారతీయ జనతా పార్టీ తరఫు ఊరుకునేది లేదని చెప్పి అంటున్నారు మన నాయకులు. మీరు రెండింటిలో ఏం కోరుకుంటున్నారు? నందమూరి తారక రామారావు గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అపారమైనటువంటి గౌరవం ఏదైతే ఉందో వారు వ్యక్తపరిచారు. నేను పెద్దగా నేను ప్రశ్నిస్తున్నాను సామాజిక డాక్టర్ అని నేను భావిస్తాను. నేను ఇందాక చెప్పాను కదా అనేక సంస్థలు ఇవాళ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే పేర్లు మారచ్చు, వాటి గ్రావిటీ మారచ్చు, కానీ అవే కొనసాగుతున్నాయి. 2 రూపాయల కిలో బియ్యం అన్నాను నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు, 50 రూపాయలకి హార్స్ పవర్ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు, పక్కా గృహ నిర్మాణం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఇంద్రమిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా ఒక రూపాన్ని ఇచ్చినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు. సో సామాజిక డాక్టర్ నేను అనుకుంటాను.